హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. హరీష్, లోడింగ్ కి అయితే బయలుదేరుతున్నాం. మొత్తానికి అయితే 5 రోజుల వెయిటింగ్ తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనం రావులపాలెం దగ్గర నుండి అయితే అమలాపురం రోడ్డుకి అయితే రమ్మని చెప్పేసి అయితే పిలిచారు. పైన మన క్యారియర్ ది ఒకటి నట్ లూజ్ అయితే అయింది. ఈ టిక్ 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 అని సౌండ్ చాలా కొడుతుంది. అప్పటి నుంచి నిన్నట్టుండే అనమాట ఈ ప్రాబ్లమ్. అక్కడికి వెళ్ళాక మనకు పట్టా తీస్తారు కదా, ఎలాగో పట్టా తీసినప్పుడు మనకు అది సెట్ చేసుకోవాలి. టైట్ చేసేసుకుంటే అయిపోద్ది, సౌండ్ అయితే రాదు. మన లోడ్ వచ్చేసి కొబ్బరికాయ, నేను చెప్పాను కదా, కొబ్బరికాయ లోడింగ్ కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. మెయిన్ సెంటర్ లోకి వెళ్తే అక్కడ రైట్ సైడ్ అయితే ఆర్చ్ ఉంటది. ఆర్చ్ నుండి లోపలికి వెళ్తే ఒక అమ్మవారి గుడి ఉంటదంట. ఆ గుడి దగ్గరికి అయితే రమ్మని చెప్పేసి ముఠా వాళ్ళు అయితే పిలిచారు. టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. పొద్దున్నే 6 అలారం పెట్టుకొని లేచినాం. 6 అలారం పెట్టుకొని లేచి కాలకృత్యాలు తీర్చుకొని ముఠా వాళ్ళకి అయితే ఫోన్ చేస్తే వాళ్ళు అయితే రమ్మన్నారు. లైట్ గా చినుకులు అయితే పడుతుంది. దేవుడా నిధానం మీద తీయాలి, వాన రాక నా బండి లోడ్ కానీ. అదృష్టం ఏంటంటే ఒకటే పాయింట్ లోడింగ్ అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకటే రోజులో లోడ్ అయితే అవుద్ది. ఒకవేళ 2 పాయింట్లు లోడింగ్ అయితే మాత్రం సచ్చిందే గురే. 2 రోజులు పడుతుంది అనమాట. ఒకరోజు సగం అయితే ఒకరోజు సగం అవుతుంది. టిఫిన్ తీసుకొని పోదా తమ్ముడు, పర్సల్ టిఫిన్ తీసుకొని పోతే మళ్ళీ మధ్యాహ్నం వరకు షిఫ్ట్ కూడా అర్థమే అన్నం ఉందా? సో ఇక్కడ మన రైట్ సైడ్ బస్ అయితే వెళ్తుంది కదా, అటు అయితే వెళ్ళిపోవాలి మనం ఈ ఆర్చి లోపలికి. రోడ్ ఘాటంగా పెట్టింది కదా బాబాయ్ ఆటో. కోనసీమ ముఖ ద్వారము, ఇది ఇరిటేట్ చేసి ఆగకూడదు అమ్ముడు. దీన్ని అర్జెంట్ గా టైట్ చేయాలి. దాన్ని చేయాలి. అడిగిన వాళ్ళు ఏమైంది కాక, రైట్ సైడ్ ఇండికేటర్ వేసినా వస్తానవా వస్తుతానవా? ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ ఉంటది. వాళ్ళు డబుల్ యాక్సిల్ వెహికల్, అది 8 టైర్లు. మనం అమలాపురం రోడ్డుకి వచ్చేసి అక్కడ మనకు ఎదురుగా గుడి ఉంటది. లెఫ్ట్ తీసేసుకున్నాం. లెఫ్ట్ తీసుకొని ఇది ఏ ఊరు రోడ్డు అంటే మనకు బ్రిడ్జ్ కింద నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకు ఆత్రేయపురం అయితే వెళ్ళిపోతాం. ఆత్రేయపురం దేనికి ఫేమస్ తెలుసు కదా? ఊతరేకులు. మరి మన లోడింగ్ వచ్చేసి వజ్రపుటేరు అని చెప్పేసి అయితే అన్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. సో మన బండిలో కూడా ఈ విధంగానే అయితే ఎక్కుతారన్నమాట అమాలీలు. అమాలి వాళ్ళు ఎక్కినాక వాళ్ళని అయితే తీసుకొని మన లోడింగ్ పొజిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి మనం. వజ్రపుటేరు ఏదో రాసి ఇచ్చారు మనకు పేపర్లో. ఇక్కడ మనకు ఒక లెటర్ అయితే రాసిరు, మహారాజా శ్రీ కంకటాల వజ్రేశ్వరుడు. ఆయన పేరు కూడా అదేనా? వజ్రేశ్వరుడు గారికి పై అడ్రస్ వారికి నమస్కారం. ఈరోజు పై నెంబర్ గల లారీని వజ్రేశ్వరం టు గోపాల్గంజ్ 21 టన్ను లోడ్ చేయగలరు కిరాయి అని చెప్పేసి మనకు ఒక లెటర్ రాసి మనకు ఆ పార్టీ నెంబరు అండ్ జట్టు, ఏ జట్టు అయితే వస్తారో వాళ్ళ జట్టు మేస్త్రి నెంబర్ అయితే ఈ లెటర్ మీద ఇచ్చారు. సుబ్బారెడ్డి జట్టు అంట. సో ఆల్రెడీ అతను ఫోన్ చేసా ఉన్నాడు. సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ జట్టును అయితే అందరిని పిలుస్తున్నారు, ఫోన్లు అయితే చేస్తున్నారు. మనం ఇక్కడ లెఫ్ట్ ఆపుకో అంటే ఇక్కడ అయితే ఆపేసాము. ఇక టిఫిన్ తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ మనకు అవసరం లేదు, ఎందుకంటే నిన్న సాయంత్రం ఈ చిన్న అరటి పనులు ఉంటాయి కదా, పొట్టి అరటి పనులు. ఒక తాత వచ్చిండు, ఇక ఆయన ఇంటికి వెళ్ళిపోయే టైం కావచ్చు, తీసుకో అయ్యా అంటే ఏం కాదులే అని చెప్పేసి తీసుకున్నా. తీసుకున్నతోటి ఊకుంటారా, ఓ గెలకు గెలకు మింగిన ఒక 10 ఓ గెల మింగి అంటే చిన్నటి పనులు మస్తు తీయకుంటే అయ్యి తీసుకొని ఓ గెల మింగిన కథ. ఇక రాత్రి అన్నం తినవు దిగాలి, ఇక ఎక్కువైంది అనమాట. కొంచెం ఇక తమ్ముడు కొంచెం తిన్నాడు, ఇంకా అన్నం ఉన్నది. పోయి అక్కడికి పోయి బ్రషింగ్ ఇట్లా చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఆ అన్నం తినేసి మళ్ళీ మధ్యాహ్నానికి వండుకుంటే అయిపోతుంది. ఇవాళ ఆ లోపు మన లోడింగ్ కూడా దగ్గర పడుతుంది. అక్క ధనంగా బండి అక్కడ మరలే దాన్ని పొక్కలకు తీసుకొచ్చి పైన బ్రిడ్జికి పిల్లబొడ్డు దాకి వంగిపోయాయి. ఇక్కడ నుండే మనం ఈ బస్తాలు అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. మనకు 700 బస్తాలు లోడ్ వేస్తామని అయితే చెప్పారు. కాబట్టి మనకు 700 MT బస్తాలు అయితే ఇక్కడ నుండి అయితే తీసుకెళ్తా ఉన్నాము. సో వీళ్ళే మనకు వచ్చిన జట్టు ఎవరైతే ఉన్నారో వీళ్ళే అక్కడ కాయ మొత్తం ఈ బస్తాలలో ఫిల్ చేసి మనకు కుట్టేసి లోడింగ్ అయితే చేస్తారనమాట. ఇక్కడ మొత్తం ఈ బస్తాలు అయితే ఉన్నాయి కదా, అందులో మనకు కావాల్సినవి వచ్చేసి ఒక 700 బస్తాలు అనమాట. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మొత్తం చెట్లు ఇట్లా మనకు టన్నెల్ లెక్క చేసినాయి ఇక్కడ. వర్షాకాలం అయితే చల్లగా ఉంటుంది. ఈ చిన్న అరటి పనులు మంచి తీయకుంటాయి కదా బాబాయ్, ఏర్పాటుగా ఉంటాయి. అవి వేరే వెళ్ళిపోతాయి, గుళ్ళు గుళ్ళు కాడికి ఎక్కువ పెట్టుకుంటారు. ఈ పెద్దవి మనకు ఇది చక్రగాలి తింటారు ఎక్కువ. చక్రగాలి చక్రగాలి అయ్యే కదా చిన్న కొట్టి. చక్రగాలి కావాలంటే బుసావలేదే.
ఇప్పుడు వెళ్ళిన సైకిల్ బుసావళి సైకిల్, ఇది ఇది అంత కొప్పర, ఇది కొప్పర కొప్పర అంటే పేర్లు వేరే రకాలు ఉంటాయా? మరి రకాలు 4-5 రకాలు ఉన్నాయి అరటి పండ్లలో. మనకు తినుడు తప్పే లేదు అంతే, మరి మాకు తెలుసు మీది మీకు తెలుసు. కానీ రోడ్డు మాత్రం చిన్నగా ఉన్నా కూడా మంచిగా చల్లగా ఉన్నది బాబు. రోడ్డు బాబు ఈ మధ్యలో పోసారే బాబు, నరకం నరకం వెళ్ళబోసే వాళ్ళు ఈ రోడ్. ఇప్పుడు మనం వెళ్తా ఎల్లిగడికి వెళ్ళాలంటే 4 గంటలట్టిది అబ్బో, మొత్తం నాశనం అయిపోయింది రోడ్డు. ఇది మళ్ళా కొత్తగా వేసారా రోడ్డు? ఇది పోసేపుడు సంవత్సరం అయిందండి. సంవత్సరం అయిందా? ఇంకా ఇట్లా పొట్టు తీసేటోళ్ళు వేరే ఉంటారు, అంతా ఎయిర్పోర్ట్ దింపే వాళ్ళు వేరు. పొట్టు తీసి బత్తాలకి ఎత్తేది మనమేనా? బత్తాలకి మనం అదే సావకారు కొనుక్కున్నాడు కదా, మనం పిలిచాడు మనం పడతాం. ఓకే, బస్తాలలో ఎన్ని కాయలు అంటే బస్తాలకు ఎన్ని కాయలు వస్తాయి బాబాయ్? కాయలను బట్టి ఉంటాయి, కాయలను బట్టి గిన్ని 100 ఉంటాయి, 80 ఉంటాయి, 60 ఉంటాయి, 50 ఉంటాయి, సైజును బట్టి. ఈ కాయ అయితే 300-400 ఉంటాయి సంచికి. ఏది ఈ సైజు లో? ఈ సైజు, ఈ సైజు అయితే 80, అలా 100 అలా ఉంటాయి బస్తాకి. ఓకే, ఈ సైజు ఉంటది 100, 300, 400, 500 ఉంటది బస్తాని. అంత పొడుగు ఉంటుంది మరి? అంత పొడుగు తోలే నేను ఇంత. ఇంకా నేను చెప్పకలేదు. మనోడు ఫస్ట్ కొబ్బరికాయకు, ఇదేనా? మనోడు మొక్కలు తోలాడు, కొబ్బరికాయకి ఇదే ఫస్ట్. నీదైతే బొండంగా బండి అనుకుంటాను. నీది 700 వేసాడేమో, 400-500 కాదు 700 వేసుంటాడు. కొబ్బరి పీసు ఇది బట్టీలకి వెళ్తుంది, ఇటక బట్టీలకి. ఇప్పుడు ఆ పైన పచ్చపొట్టు లేదో మనకు తాడు పోయింది అనిపోతాయి కదా, అలా కాదండి. ఇప్పుడు ఇది బట్టీకి వెళ్ళిపోతుంది, బట్టీలకి ఇటక బట్టీలు ఉంటాయి కదా, వాటిలో వేసేస్తారు ఇలా పరువు కింద వేసేసి ఇటక బేరుతాడు, మళ్ళీ పరువు వేస్తాడు ఇసుక బేరుతాడు, అలాగే కాలుతాయి అనమాట. ఇటు ఇటు ఇల్లు కట్టుకుంటాం కదా, అదే గట్టి పడ్డానికి కాలుస్తారు ఇటుకులు. అంటే ఒకటి బ్రేక్ కూడా కొట్టట్లేదు కనీసం, ఒకటే చేస్తాడు మరి ఎదురుగా బస్ వస్తా అని బ్రేక్ కూడా అయితే లేదు. కొబ్బరి చెట్లు, ఈ కొబ్బరి తోటలను చూస్తే అదొక మజా. అడదాకా 25 రూపాయలు కూడా వెళ్ళింది గెల. 25 రూపాయలు అయితే రైతుకి ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది ఏదో అది అమ్ముకు పోతున్నాడు. ఇక పెట్టాం కాబట్టి తప్పదు, ఇక భరించాల్సిందే, అనుభవించాల్సిందే. ఆ సైకిల్ వాడికే అమ్ముకుని వెళ్ళిపోరా నువ్వు? ఆ డబ్బులు అడుగుని వెళ్ళిపోవాలి మరి, మరి ఏం చేస్తారు? ఇక నాకేం వద్దులే, నువ్వే తీసుకో మరి ఆ డబ్బులు, మరి ఆడికి జీతం ఇవ్వాలి కదా. అదే నా లోడింగ్ లొకేషన్ వచ్చేసి పుల్లెట్టు కుర్రు నుండి మనకు రైట్ సైడ్ లో వ్యాఘ్రేశ్వరం అని చెప్పేసి ఒక విలేజ్ అయితే ఉంది, చాలా చిన్న విలేజ్. మొత్తం ఆల్మోస్ట్ అక్కడ బ్రాహ్మణ్స్ అయితే ఎక్కువ నాకైతే కనిపించారు, అంటే మడిగట్టుకొని ఉంటారు కదా, సో ఈజీగా గుర్తైతే పట్టవచ్చు. సో అక్కడనైతే మనకు లోడింగ్ చాలా చిన్న చిన్న రోడ్స్ నుండి అయితే వెళ్ళిపోవాలి మనం, మొత్తం ఇటు కొబ్బరి తోటలే. మన లోడింగ్ లొకేషన్ తర్వాతనైతే ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఘోరమైన టర్నింగ్స్ అయితే ఉంటాయట, అయినా మనం లోడింగ్ అయితే కొంచెం ముందే ఉంది. ఒక పాయింట్ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట, సీటు వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకొక పాయింట్ వచ్చేసి మనకు కొట్టు ఉంది. ఫస్ట్ పాయింట్ దగ్గర మనకు 610 బస్సాలు అయితే ఉన్నాయన్నమాట, సో అంటే ప్యాకింగ్ చేసేసి మనకు బండికి అయితే వేస్తారు. నెక్స్ట్ ఇంకొక 70 బస్సాలు వచ్చేసి వాళ్ళ షాప్ అయితే ఉంది, ఆ షాప్ దగ్గర అయితే లోడ్ అయితే చేస్తారు. బస్సాకి ఎన్ని కాయలు? 35 కాయలు. మనకు బోండంకాయ అయితే ప్యాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు, ఒక బస్సాకు 35 కాయలుగా చొప్పున వేసుకొని మనకు ఈ విధంగా ప్యాక్ చేస్తారు. అండ్ ఇక్కడ నీళ్లు ఉన్నకాయ నీళ్లు లేనికాయగా కూడా మనకు వేరే వేరే పార్టీషన్స్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ అది చేయడానికి కూడా వేరే మనుషులు అయితే ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు వచ్చిన జట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఈ విధంగా బ్యాగులలో ఒక బస్తాకి 35 కాయలు లెక్క పెట్టి వేసేసి మన బండికి అయితే లోడ్ అయితే చేస్తారన్నమాట. ఫస్ట్ ఒక 200 బ్యాగులు ఈ విధంగా ఫిల్ చేసుకొని మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక 200 ఆ విధంగా మనకు చిన్న సాయంత్రం వరకు అయితే మొత్తం లోడ్ అయితే అయిపోద్ది. నాకు తెలిసినంత వరకు అయితే సాయంత్రం 4 వరకు లోడ్ మొత్తం అయిపోద్ది అని అయితే నేను అనుకుంటున్నా. సో ఈ విధంగా మనకు నీళ్ళు ఉన్నకాయ నీళ్ళు లేనికాయ వేరు వేరు అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న కాయ మొత్తం నీళ్లు ఉన్నకాయ, రైట్ సైడ్లో ఉన్న కాయ మొత్తం నీళ్ళు లేనికాయ అన్నమాట. బస్తాలలో ప్యాకింగ్ అయితే చేసేసుకున్నారు, దాదాపు ఒక 200 బస్తాలు అయితే ప్యాకింగ్ అయిపోయింది. బండి అయితే ఇక్కడ పెట్టమంటున్నారు, ఇక్కడ సైడ్కు ఒత్తేసి పెట్టేసుకుంటే మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది.
ఇంకా రైట్ గా కొబ్బరికాయ కొట్టుకొని లోడింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. లోడింగ్ వచ్చేసి మనకు 700 బస్తాలు లోడింగ్ అయితే ఇప్పటి వరకు అయితే 400 బస్తాలు అయితే ఎక్కేసినాయి. 610 బస్తాలు అయితే పడ్డాయి, ఇంకొక 90 బస్తాలు అయితే పడాలి కొట్టు దగ్గరికి అయితే వెళ్ళాలంట. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే తాడైతే కట్టిస్తున్నాం, మళ్ళీ కొట్టు దగ్గరికి వెళ్ళాక 90 బస్తాలు మళ్ళీ పైన పడిపోతాయి, పైన పడ్డాక మళ్ళీ పట్ట వేసి రింగ్ లేసి కట్టేయాలి. చీకటి అయిపోయింది, చాలా చిన్న రోడ్డు ఇదైతే. సో బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్ నుండి వచ్చే వాళ్ళకు మన బండి కనిపించే విధంగా సిగ్నల్ లైట్స్ అయితే వేసాను. మొత్తం లోడ్ అయిపోయి తాడు కట్టేసుకున్నాక మనకు సైడ్ నుండి ఒక డీసీఎం అయితే వచ్చింది. అదే డీసీఎం పొద్దున్న నుండి 4-5 సార్లు తిరిగింది, పొద్దున్నాక మంచిగానే తిరిగిండ్లే కానీ మరి బాబాయ్కి కొంచెం నైట్ టైం కళ్ళు ఏమన్నా మసక కనిపిస్తాయి కావచ్చు. డైరెక్ట్ బస్తాలను అయితే చింపుకుంటూనే వెళ్ళిపోయాడు. ఇంకా తాడు కట్టినాక ఇది జరిగింది కాబట్టి అంత ఇబ్బంది కాలేదులే, కానీ తాడు కట్టకముందు జరిగితే బస్తాలు అన్నీ పడిపోయి ఆ రోజు రాత్రి ఇక గందరగోళం అయిపోయేది. మొత్తానికి లోడింగ్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది, టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ నుండి మనకు ఒక 70 బస్తాలు అయితే ఉన్నాయన్నమాట. వామ్, మొత్తం మన ఖాళీ లోపలిపోతుంది, ఇక్కడ దిగబడుతుంది. ఈ కొన్ని బస్తాలు అయితే మన లోడింగ్ కంప్లీట్ అన్నట్టుగా పట్టా కట్టేసుకొని పేపర్ వచ్చాక బయలుదేరిపోవడం. పొద్దున్న 8 వస్తే రాత్రి 10 అయింది, ఇంకొక 1 గంటలో పట్టా కట్టడం అయిపోతుంది. పేపర్స్ అయితే రెడీ చేసుకొని అక్కడ ఓనర్ వాళ్ళు అయితే వస్తారు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళడమే పెద్ద టాస్క్. మొత్తం సింగిల్ రోడ్డు, ఒక 7-8 కిలోమీటర్ల వరకు ఈ సింగిల్ రోడ్లో కరెంటు తీగలను తప్పించుకుంటూ ఉండాలి. కరెంటు తీగలను తప్పించుకుంటే జర్నీ అయితే సాగించుకోవాలి. లోడింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది, ఇక మనం ఇక్కడ నుండి బయలుదేరడమే తదుపరి భాగం. పేపర్స్ కూడా అన్న అయితే తీసుకొని అయితే వచ్చాడు. కొంచెం మన పుల్లేటి కుర్రు దాటి ఆ మెయిన్ రోడ్ ఎక్కేంత వరకు కొంచెం ఇబ్బంది. కరెంటు తీగలు అయితే ఉన్నాయి, మనకైతే ఒక గైకెట్ అయితే ఇచ్చారు, ఆ గైకెట్తో లేపుకుంటూ లేపుకుంటూ వెళ్ళిపోవాలి. సో మొత్తానికి ఈ విధంగా లోడింగ్ అయితే కట్టేశారు. మార్నింగ్ అయితే చూపిస్తా, మార్నింగ్ అయితే ఇంకా మంచిగా నీట్గా కనిపిస్తుంది మీకు. హలో మనిషి చెప్పండి. ఈ కరెంటు తీగలు చేపట్టి మొత్తం కరెంటు తీగలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనిషిని వచ్చారు వచ్చారు ఇక్కడికి. లెఫ్ట్ గురు, లెఫ్ట్ గురు, లెఫ్ట్ గురు, స్టడీ వెళ్ళాలి, స్టడీకి వెళ్ళాలి, చెక్క లోకి వెళ్ళాలి, చూడన్నా ఇదోటండి. జాయింట్ అని చూడదాం, జాయింట్ అని చూడండి, బాగా స్లోగా మనిషి చెప్పండి, మనిషి దాటించండి, మనిషి నడిచినట్టే వచ్చే మనం ఈ వేర్లతోటి సావే ఉన్నది.
అమ్మయ్య మొత్తం కరెంటు వేర్లు అన్నింటినీ తప్పించుకుంటా ఇక మనం మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాం. ఈ మెయిన్ రోడ్ నుండి మళ్ళీ మనం 4 లేన్కి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్ రావులపాలెం దగ్గర. అయితే ఆ రావులపాలెం దగ్గర మెయిన్ రోడ్కి వెళ్ళిపోతే ఇక మనకు డైరెక్ట్ అక్కడి వరకు అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు. మన ఇంటి దాకా తెల్లారేసరికి ఇంటికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి నైట్ అయితే అక్కడ రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. అయినా తెల్లారితే మేము వెళ్ళేసరికి ఎట్లేదన్నా 8:30 అయితే అయిపోద్ది నాకు తెలిసి. ప్రశాంతంగా వెయిర్లను అయితే తప్పించుకొని మంచి రోడ్డు అయితే ఎక్కేసాము. తీసుకున్నారా సామాన్లు అన్నీ? నా కోసం కొడతారు. అవి ఆపిండి ఆల్రెడీ. జోళ్ళు జోళ్ళు అందరు తీసుకోండి. మనకే సైరన్ మనకే కొడతానని చెప్పలే గురు బాబాయ్. రైట్ మరి బాయ్, మళ్ళీ వచ్చాక కలుద్దాం మళ్ళీ రిటర్న్ లో. ఓకే, మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇక ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇక మనకి ఎక్కడ పోయిందాక బ్రేక్ కొట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రావులపాలెం పిఎస్ ఇక్కడనే పక్కనే ఉంటుంది. వాళ్ళే ఎంతసేపు మనకు బాబు ఎంతసేపు లారీ అన్నారు, ఇక దిగుతున్నారా అని చెప్పేస్తే వాళ్ళే మళ్ళీ రివర్స్ చేసుకొని, అంటే వాళ్ళ బండి యూటర్న్ కాలేదు అనమాట, అందుకనే అన్నారు. ఆల్రెడీ స్ట్రెస్ కట్టినామని చెప్పినా మళ్ళీ పో అన్నాడు, మళ్ళీ ఆగు అంటాడు. అట్లుంది కథ, కట్టినమే రాముల. సో ఇది వచ్చేసి మన కిరాయి లెటర్. కిరాయి లెటర్ అయితే లోపల దాచేద్దాం. మనకు బండి లోడ్ పేపర్లు అయితే అక్కడనైతే ఉన్నాయి. కిరాయి లెటర్ దాచేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ కనకదుర్గ పార్కింగ్ దగ్గర మొక్కలు లోడింగ్ కూడా ఈరోజు బాగానే జరిగినట్టుంది. ఎందుకంటే మేము వచ్చేసరికి ఈ పార్కింగ్ దగ్గరికి 1:30 అట్లా అయిందన్నమాట. అయినా ఇంకా కాటా నడుస్తూనే ఉందంటే ఈరోజు లోడింగ్ బాగా జరిగింది అని అర్థం. ఎందుకంటే ఒక లైనే కడతాయి, మొత్తం 1 కిలోమీటర్ లైన్ కడతాయి కాటా కోసం. అయితే సో బండ్లు అయితే చాలా అయితే వెళ్ళిపోయినాయి కాటా. మన పార్కింగ్లో కూడా బండ్లు కొంచెం తక్కువ అయినాయి. ఒకవేళ మనం కొబ్బరికాయ లోడ్కు పోకపోయినా మనకు మొక్కల లోడ్ కూడా అయ్యే అవకాశం ఉండేది కావచ్చు. కాకపోతే ఆల్రెడీ మనం అయితే వచ్చేసాం కదా, అండ్ మొక్కల కిరాయి కంటే మనకు ఈ కొబ్బరికాయ కిరాయి కొంచెం బెటర్ అయితే అనిపించింది నాకైతే. సో ఎట్లయితే ఈ లోడ్ అయితే వేసాం కదా, ఫస్ట్ ఈ లోడ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం మొక్కల లోడ్ అయితే చూసుకుందాం. దేవరపల్లి వరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి మళ్ళీ తమ్మునికి అయితే ఇచ్చేసిన జస్ట్, అంటే ఇక 4 రోజులు నిద్రపోయినాం కదా, కొంచెం నిద్ర బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది అన్నమాట. జస్ట్ ఒక ఎంత మళ్ళీ అశ్వరావుపేట సత్తుపల్లి ఆ ఏరియా పోయేసరికి మళ్ళీ తమ్మునికి నిద్ర వస్తే మళ్ళీ నేను తీసుకుంటా. కాసేపు ఒక్క గంట అట్లా పునికేస్తే అయిపోద్ది అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై జై డ్రైవర్.